ఇన్ని కోట్ల మంది ఆదరించే గేమ్ క్రికెట్. ఆ క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ గడ్డపై. కానీ సగం ప్లేయర్స్ ఇంగ్లాండ్ టీంలో వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. ఆ వేరే కంట్రీ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. మీకు బెన్ స్టోక్స్, మోర్గాన్, కెవిన్ పీటర్సన్ లాంటి ప్లేయర్స్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. కానీ వీళ్ళు కాకుండా వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆ టాప్ 5 ప్లేయర్స్ని చూద్దాం. గాయస్ మ్యాటర్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు T20లో నెంబర్ 4 బ్యాట్స్మెన్గా ఉన్న డేవిడ్ మలాన్ ఇంగ్లాండ్ ప్లేయర్ లాగా ఉన్నాడు అనుకున్నారా? కాదు, మనోడు పుట్టింది సౌత్ ఆఫ్రికాలో. మలాన్ వాళ్ళ నాన్న అన్నయ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ సౌత్ ఆఫ్రికాకే ఆడారు. వాళ్ళ నాన్న అన్నయ్యకి సౌత్ ఆఫ్రికా టీంలో అవకాశం రాక ఇంగ్లాండ్కి వచ్చేశారు. ఫ్యామిలీతో పాటు మలాన్ కూడా ఇంగ్లాండ్కి వచ్చేశాడు. మలాన్ ఫ్యామిలీ క్రికెటర్స్ కావడంతో మలాన్ కూడా క్రికెట్ నేర్చుకుని ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇంగ్లాండ్ తరపున ఆడాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ నేషనల్ టీంలో ఆడుతూ T20లో నెంబర్ 4 బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇంకా రెండో ప్లేయర్ క్రిస్ జోర్దాన్. జోర్దాన్ పుట్టింది వెస్టిండీస్లోని క్రైస్ట్ చర్చ్లో పుట్టాడు. జోర్దాన్కి వెస్టిండీస్లో అవకాశం రాకపోవడంతో తనకు వచ్చిన స్కాలర్షిప్తో ఇంగ్లాండ్ వచ్చి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఇప్పుడు ఇంగ్లాండ్ నేషనల్ క్రికెట్లో లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్లు ఆడుతున్నాడు. మూడో ప్లేయర్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్. శామ్ కరణ్ జింబాంబే దేశం వాడు. శామ్ కరణ్ ఫార్మర్ జింబాంబే క్రికెటర్ కెవిన్ కరణ్ కుమారుడు. శామ్ కరణే కాకుండా టామ్ కరణ్ అండ్ బెన్ కరణ్ కూడా జింబాంబే దేశానికి సంబంధించిన వాళ్లే. ఇంకా మూడో ప్లేయర్ ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్. 1990 జూలై 21 సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. రాయ్ కూడా చిన్నప్పుడు ఫ్యామిలీతో పాటు ఇంగ్లాండ్కు వచ్చేశాడు. ఇంగ్లాండ్లో క్రికెట్ నేర్చుకుని డొమెస్టిక్ క్రికెట్తో పాటు T20 లీగ్లు ఆడి ఇంగ్లాండ్ నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 2019 వన్డే వరల్డ్ కప్ గెలవడానికి రాయ్ పాత్ర కీలకమని చెప్పాలి. ఇంకా ఐదో ప్లేయర్ మొయిన్ అలీ. ఇప్పుడు ఇంగ్లాండ్ టీంకి ఆల్ ఫార్మాట్స్లో ఆల్రౌండర్గా ఆడుతున్నాడు. మొయిన్ అలీ 1987 జూన్ 18 పాకిస్తాన్లో జన్మించాడు. మొయిన్ అలీ పుట్టింది పాకిస్తాన్లో, కానీ ఇంగ్లాండ్ టీంకి ఎలా ఆడుతున్నాడంటే, మొయిన్ అలీ తాత పాకిస్తాన్, మొయిన్ అలీ మామ ఇంగ్లాండ్. వాళ్ళ మామ ఇంగ్లాండ్ కావడంతో ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యాడు. ఇంగ్లాండ్లో డొమెస్టిక్ క్రికెట్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసి ఇంగ్లాండ్ నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ నేషనల్ టీంకి ఆల్ ఫార్మాట్స్లో ఆల్రౌండర్గా వ్యవహరిస్తున్నాడు. సగం వేరే దేశం ప్లేయర్స్ ఉన్న ఇంగ్లాండ్ టీంని వరల్డ్ టీం అని కూడా అనాలి. గాయస్ మీరేమంటారో కామెంట్ చేయండి.